హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డైటాక్ అండ్ ఈరోజు మనం ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం ఇంటర్నెట్లో డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్ అని కొట్టగానే మనకి డిఫరెంట్ డైట్ ప్లాన్స్ అనేవి వస్తాయి అంటే లో కార్బోహైడ్రేట్ డైట్ కానివ్వండి ఇంటర్మీడియంట్ డైట్ పేలియో డైట్ జిఎం డైట్ కీటో డైట్ ఇలాంటివి చాలా వస్తాయి ఈ డైట్ ప్లాన్స్ అన్నీ వర్క్ అవుతాయి ఈ డైట్ ప్లాన్స్ వల్ల మీరు బరువు కూడా తగ్గుతారు కానీ ఇవన్నీ ఒక షార్ట్ టర్మ్ ప్లాన్స్ మాత్రమే ఎందుకంటే మనం కీటోజెనిక్ డైట్ తీసుకున్నట్టు అయితే లాంగ్ మనం కీటోజెనిక్ డైట్ ఫాలో అవ్వలేం జిఎం డైట్ కానీ పెయిలియో డైట్ కానీ లో కాప్ డైట్ కానీ ఇలాంటివన్నీ మనం లైఫ్లాంగ్ ఫాలో అవ్వలేకపోతాం మనం ఉన్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ మీల్స్ ఉండడానికి టైం అనేది ఉండదు అందుకని ఈరోజు మనం వీడియోలో ఒక బ్యాలెన్స్డ్ డైట్తో మనం బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ అన్నీ ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తూ మనం బరువుని ఎలా మెయింటైన్ చేసుకోవాలో చూద్దాం నా పేరు జ్యోతిర్మాయి అండ్ నేను ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే మీకు ఇక్కడ యునీక్ అథెంటిక్ మరియు రిసెర్చ్ కంటెంటే లభిస్తుంది ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికన్నా ముందు ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడనట్టు అయితే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది చెక్ చేయండి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఒక హెల్దీ ప్లేట్లో మనకి ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండాలి అంటే మీ ప్లేట్లో వెజిటేబుల్స్ ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మినిమమ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఉండాలి అండ్ ఫ్రూట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి మనం రోజూ తినే రైస్ మిల్లెట్స్ చపాతీస్ అంటే సీరియల్స్ అన్ని మినిమమ్ టూ ఫార్టీ గ్రామ్స్ ఉండాలి పల్సర్స్ లెగ్యూమ్స్ మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ కూడా ఒక నైంటీ గ్రామ్స్ మాత్రమే ఉండాలి రూట్స్ అండ్ ట్యూబర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అంటే స్వీట్ పొటాటో కానీ క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి ఇది వంద గ్రాముల మట్టికి ఉండొచ్చు ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండ్ నట్స్ అండ్ ఆయిల్స్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ దీంతో పాటు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ కానీ పెరుగు కానీ ఇది మూడు వందల ఎంఎల్ వరకు మీ రోజుకి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు ఈ హెల్దీ ప్లేట్ని ఫాలో అవుతూ కొంచెం క్యాలరీ డెఫిసిట్ డైట్ ఇచ్చారనుకోండి మీరు సులభంగా బరువు తగ్గొచ్చు ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో డీటెయిల్గా చెప్తాను ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అందరికీ టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది కానీ మీరు బరువు తగ్గాలనుకుంటే టీ కాఫీ బదులు మీరు వెజిటేబుల్ జ్యూసెస్ లేదంటే ఒక డీటాక్స్ జ్యూసెస్కి షిఫ్ట్ అవ్వడం చాలా మంచిది వెజిటేబుల్స్లో మనం రాగా శాలెడ్స్లో ఎలా తీసుకుంటామో అలాంటి వెజిటేబుల్స్ యూస్ చేసుకోవచ్చు అంటే క్యారెట్ కుకుంబర్ బీట్రూట్ టొమాటో ఎక్సెట్రా లేదంటే మీరు జీలకర్ర నీళ్ళు పసుపు నీళ్లు లేదంటే మెంతి నీళ్ళు కూడా తీసుకోవచ్చు ఇలాంటి డీటాక్స్ జ్యూసెస్ వాడడం వల్ల మీ సిస్టమ్ అనేది క్లియర్ అవుతుంది అండ్ మీ మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో నేను మీకు త్రీ ఆప్షన్స్ ఇస్తున్నారు ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అవుతే టూ ఎగ్స్ తీసుకొని ఆమ్లెట్ చేసుకోండి దీంట్లో చాప్డ్ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేయండి అంటే క్యాప్సికమ్ ఆనియన్ టొమాటోస్ ఇలాంటివన్నీ ఆప్షన్ టూ మిలెట్ లేదా ఓట్స్ ఇడ్లీస్ తీసుకోండి మీరు తీసుకునే బ్యాటర్లో ఓట్స్ పౌడర్ లేదంటే మిలెట్ పౌడర్ని యాడ్ చేసి లాగా చేసుకొని తీసుకోవచ్చు ఇది ఒక కప్ సాంబార్ దీంతో పాటు మింట్ చట్నీని కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మీల్ మిడ్ మార్నింగ్ మీల్ మిడ్ మార్నింగ్ మీల్లో మీరు ఏదైనా ఒక ఫ్రూట్ని ఆఫ్ చేసుకోవచ్చు అంటే యాపిల్ ఆరెంజ్ గు వాటర్ వాటర్మిలన్ ఇలాంటివి ఏదైనా ఫ్రూట్స్ అవైలబుల్ లేకపోతే వన్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకోవచ్చు అందులో వాల్నట్ పిస్తా చియోనట్స్ మరియు ఆల్మండ్స్ ఉండాలి డ్రై ఫ్రూట్స్ చాలా హెల్దీ అలా అని ఎక్కువగా తీసుకోవద్దు ఇలా ఎక్కువ తీసుకుంటే క్యాలరీస్ కూడా ఎక్కువగా పెరిగిపోతాయి సో ఓన్లీ వన్ హ్యాండ్ఫుల్లే తీసుకోండి దీంతో పాటు మీరు ఏదైనా టీ లాంటిది తీసుకోవాలి అని అనుకుంటే డీ కెఫినేటెడ్ గ్రీన్ టీ తీసుకోవచ్చు లేదా ఏదైనా ఒక హెర్బల్ టీని కూడా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ మీల్ లంచ్ లంచ్ మీరు ఎర్లీగా చేయండి బికాస్ చాలా మంది టూ తర్వాత కూడా చేస్తూ ఉంటారు బట్ మేక్ ష్యూర్ దాట్ వన్ ఇంకా టూ మధ్యలో మీరు లంచ్ని ఫినిష్ చేసేయండి నేను ఎప్పుడూ చెప్పేలాగే లంచ్కి ముందు ఒక కప్ సాలెడ్ని ఉపయోగించుకోండి ఇందులో క్యారెట్ కీరా బీట్రూట్ ఆనియన్ టొమాటోస్ ఇలాంటివన్నీ యూస్ చేయొచ్చు శాలెడ్సే ముందుగా ఎందుకు తినాలి అంటే మనం రోజు తినే ఫుడ్స్ కన్నా సాలెడ్స్ తొందరగా డైజెషన్ అవుతాయి మనం ఎప్పుడైతే ఎక్కువగా వాటర్ ప్యాక్డ్ వెజిటేబుల్స్ ఫస్ట్గా తీసుకున్నాం అనుకోండి మన డైజెస్టివ్ పార్ట్ని లూబ్రికేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఇది ఒక ఎన్సెమెటిక్స్ పాక్ లాగా యాక్ట్ చేస్తుంది లంచ్లో మీరు రెగ్యులర్గా తినే రైస్ తీసుకోవచ్చు ఒక కప్పు లేదంటే ఒక కప్ బ్రౌన్ రైస్ కూడా ఉపయోగించుకోవచ్చు లేదంటే మీరు మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన రెండు చపాతీలని తీసుకోవచ్చు దీంతోపాటు ఒక కప్పు పప్పు కూడా తీసుకోవాలి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసిన పప్పు అయితే మరీ మంచిది అందులో పాలకూర పప్పు కానీ మెంతికూర ఇలాంటివి ఏదైనా దీంతో పాటు ఒక వెజిటేబుల్ కర్రీని తీసుకోవచ్చు అంటే దొండకాయ కానీ బెండకాయ కానీ బీరకాయ కానీ పొట్లకాయ కానీ లేదంటే పంకిన్ గుమ్మడికాయ ఇలాంటివి ఏదైనా ఒక కప్ కూరగాయలు ఉపయోగించుకోవాలి ఒకవేళ మీరు కనుక నాన్ వెజిటేరియన్ అయ్యుంటే మీరు ఒక కప్ చికెన్ లేదంటే ఫిష్ కర్రీ తీసుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఓన్లీ యాభై గ్రాములు మాత్రమే లేదంటే ఒక కప్ ఎగ్ కర్రీ కూడా తీసుకోవచ్చు ఈ లంచ్ తర్వాత ఒక గ్లాస్ లెమన్ వాటర్ తీసుకోవచ్చు ఇందులో సాల్ట్ కానీ షుగర్ కానీ ఏది యాడ్ చేయకూడదు కుదిరితే లంచ్కి ముందు ఒక పదిహేను నిమిషాలు లంచ్ తర్వాత ఒక పదిహేను నిమిషాలు వాకింగ్ చేయండి ఇలా చేస్తే మీ డైజెషన్ ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతుంది దీంతో పాటు మీ స్టమక్ ఇంచ్ లాస్ కూడా అవుతుంది నెక్స్ట్ మీల్ ఈవినింగ్ మీల్ ఈవినింగ్ మీల్ అరౌండ్ ఫోర్ ఫైవ్కి మీరు తీసుకోవచ్చు ఇందులో ఒక గుప్పెడు శనగలు లేదంటే ఫూల్ మకానా ఫూల్ మకానా అంటే లోటస్ సీడ్స్ ఇది చాలా తక్కువ ఫ్రేమ్లో రోస్ట్ చేసి దానిపైన పెప్పర్ వేసుకొని ఒక కప్ తీసుకోవచ్చు లేదా చిక్పీ అంటారు కదా చోలే చోలే శాలెడ్ కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ టీ తాగే అలవాటు కనుక ఉన్నట్టయితే బ్లాక్ టీ బ్లాక్ కాఫీ లేదంటే గ్రీన్ టీ డీ కెఫినేటెడే యూస్ చేయండి అండ్ నెక్స్ట్ ఆప్షన్ డిన్నర్ డిన్నర్ మీరు ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది నన్ను అడిగితే ఏడు లోపు కంప్లీట్ చేయడం అనేది చాలా మంచిది దీనివల్ల మన డైజెషన్ ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీరు తొందరగా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది డిన్నర్లో కూడా మీరు నేను వెజిటేబుల్ సాలెడ్ ఎలా చెప్పానో అలాగే తీసుకోవచ్చు లేదంటే ఒక వెజిటేబుల్ సూప్ అది కూడా హోమ్మేడ్ అయి ఉండాలి ఆ సూప్ ఒక కప్ తీసుకోవచ్చు డిన్నర్లో మీరు జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ లేదంటే బాజరా రొట్టె ఒకటి తీసుకోవచ్చు దీంతో పాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కర్రీ ఏదైనా ఒకటి ఉపయోగించుకోవచ్చు మీకు కనుక రొట్టెలు తినడం ఇష్టం లేకపోతే కిచిడి కూడా చేసుకొని తీసుకోవచ్చు అండ్ రాత్రి పడుకునే ముందు మీకు ఏదైనా తాగాలి అనిపిస్తే దాల్చిన చెక్క నీళ్ళు కానీ మెంతి నీళ్లు కానీ లేదంటే ఒక కప్ పాలు దాంట్లో కొంచెం పసుపు వేసుకొని తాగి పడుకోవచ్చు ఈ డైట్ ప్లాన్లో మీరు అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు వచ్చేస్తుంది అండ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ గ్రామ్స్ ప్రోటీన్ వరకు కూడా కవర్ అయిపోతుంది సో తొందరగా ఈ డైట్ ప్లాన్ని స్టార్ట్ చేయండి అండ్ ఆ రిజల్ట్స్ని నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్